గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే నమస్కారం. స్టార్ మహిళ 1600 ప్లస్ ఇంకా 4 ఎపిసోడ్లే 1650 ఓ ఎపిసోడ్ లోకి మనం వెళ్ళబోతున్నాం. సో మన స్టార్ మహిళ కార్యక్రమానికి మరోసారి మీ అందరికి స్వాగతం. ఇవాళ వచ్చిన 6 మనం పరిచయం చేసుకుందాం. హాయ్, బాగున్నావా? ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నా. చెప్పు చంద్రిక, ఏం చేస్తుంటావు నువ్వు? ఆర్టిస్ట్ గా చేస్తున్నాను అక్క. సినిమాలోనా? 2 చేస్తున్నాను. ఏ మూవీస్? ఇప్పుడు ప్రేమ సంజయ్ ఒకటి, ఫ్రెండ్ సర్కిల్ ఒకటి, మారుతి గారి డైరెక్షన్ లో చేస్తున్నాను. ఒకటి పిసి రెడ్డి గారి డైరెక్షన్ లో సాగరిక అని చెప్పి సీరియల్ చేస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు మస్త్ బిజీ అన్నమాట. సెకండ్ లీడ్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి? హైదరాబాద్ లో కళ్యాణ్ నగర్ ఉంది కదా, మీ ఇంటి పక్కనే. మీ ఇంటి పక్కనే ఉంటాను. అవునా? నా పేరు శిరీష, ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. మనం ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళం కలుసుకోలేదా? అదే టిస్ట్. లేకపోతే మన ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మేకప్ లేనప్పుడు కలుసుకున్నావా? గుర్తుపట్టలేకపోతున్నావేమో మన ఇద్దరం. ఓకే, చేస్తున్నాను. ఐటమ్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్ని ఆల్మోస్ట్ చేస్తూ వస్తున్నాను ప్రెసెంట్ వర్క్. మొత్తం టోటల్ నీ ప్యాకేజ్ బాగుంది తెలుసా? బాగుందా? అంటే మ్యాచింగ్ 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 గా టోటల్. జడ చూపించు ఒకసారి, ఇటు తిరుగు. అబ్బా, నిజంగా డామినేట్ చేసేసావు అబ్బా, బాగుంది. నేను సౌందర్య, నేను జన్పాక్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను కాలేజీలో. ఓకే అండి. నా పేరు త్రివేణి, నేను కొంపల్లి నుంచి వచ్చాను. ఓకే. నా పేరు మంజుల, నేను హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి వచ్చాను. ఊపండి. హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి వచ్చాను. ఓకే, అంతేనా? హౌస్ వైఫ్? ఓకే, సరే. పరిచయాలు అయిపోయాక ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. సరసరా, హాయ్ మాండీ, వచ్చేసావా? రెడీగా ఉన్నావా ఆడుకోవడానికి? ఓకే, నేను ఆడించడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మొదలెట్టుదాం. 1 2 3 గో. మంజులకి 10 చిమ్మ చీకట్లో చూడగలిగేది ఏంటి? చిమ్మ చీకట్లో కూడా చూడగలిగేది ఏంటి? అంటే ఏవి చూడగలుగుతాయనా? గుడ్లగూబలు. ఏమి చూడగలము? మనమేం చూడగలమా? చీకటిని కాదు, కళ్ళనా? రుచి వాసన. రుచి వాసన బాగుంది. రుచి చూడండి, వాసన చూడండి అంటారు, కానీ రుచి వినండి, వాసన వినండి అనరుగా. సో అది కూడా ఒక రకం చూడటమే. అంటే చీకట్లో కూడా రుచి అయినా వాసన అయినా మనం చూడగలం. గో. ఈ మాత్రం దానికి ఇట్స్ ఓకే అమ్మా, కష్టాలు మనుషులకు కాకపోతే పశువులకు వస్తాయా చెప్పు. అవునక్క, అవును. అయినా ఇంత చిన్న వయసులో నీకు ఇలాంటి కష్టం రావడం అవునక్క, చాలా బాధాకరం. సో సాడ్. అయినా ఎలా ఉండేదాని ఎలా అయిపోయాను? అప్పుడు ఇంత ఉండేదాన్ని ఇప్పుడు ఎంత అయిపోయాను? కాదు, సన్నగా ఉండగా కొంచెం గుండుగా తయారు కదా. చంద్రిక 12 అమ్మాయిలు ఎక్కువ కాలం జీవిస్తారు, అబ్బాయిలు తక్కువ కాలం జీవిస్తారు. ఎందుకు అమ్మాయిలు ఎక్కువ కాలం జీవిస్తారు?
అబ్బాయిలు తక్కువ కళ్ళని చూపిస్తారు. ఎందుకంటే అమ్మాయిలకి చెడు అలవాట్లు ఏమి ఉండవు. మనం మందు తాగం, మనం సిగరెట్ కాల్చాం, అందుకనే అమ్మాయిలు కూడా చేస్తున్నారు. మరి మనం ఇద్దరం చేయకపోతే మనం బ్రతుకుతాం. ప్రతి ఒక్క అమ్మాయి గురించి చెప్తున్నా. ఓకే, జనరలీ 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 అంట అమ్మాయిల ఆయుష్కాలం ఎక్కువ అంట. అంతే అంతేనంట? అంతే. చెప్పు. అబ్బాయిలే తక్కువ ఉండదు. ఆన్సర్ చెప్పు. చెప్పారా? చెప్తే ఏమిస్తాం? చేప ఇస్తా, స్కోర్ ఇస్తా. అవి ఆకే వచ్చేసింది. చెప్పాలా? చెప్పు. అబ్బాయిలు ఎక్కువ కాలం ఎందుకు బ్రతకుండా చచ్చిపోతారంటే అమ్మాయిలు ఎక్కువ షాపింగ్ చేస్తారు, అబ్బాయిలు బిల్లు కడతారు. అందుకోసం బిల్లులు కట్టలే తొందరగానే చచ్చిపోతారు. ఇంకొకటి కూడా చెప్పొచ్చు, అమ్మాయిలు పీక్కు తింటారు అబ్బాయిల్ని కాబట్టి అబ్బాయిలు పోతారు, అమ్మాయిలు బతికే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అలా షేర్గా కొంతమంది ఇంట్లో అపురూపమైనదమ్మ అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళు షేర్ మంచి విషయాలు చెప్పావు. నీకు 12 పాయింట్లు తీసుకో. థ్యాంక్ యూ. వెళ్ళు. ఓకే, గో. సుధారాణి గారికి 14 పాయింట్లు. పళ్ళు ఉన్నా నోరు లేని, నోరు లేని దువ్వెన పళ్ళు ఉంటే కానీ నోరు అక్క. సేమ్ నువ్వు నేను ఒక్కటే కదా. దువ్వెన కాకుండా మీ తర్వాత యాంకరింగ్ చేయబలదు నేనే. అంటే అప్పటికి నువ్వు బతికుంటావో లేదో కానీ దువ్వెన కాకుండా రంపం ఒకతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అతని రిపోర్ట్స్ అన్ని కూడా చూపించాడంట డాక్టర్ కి. డాక్టర్ అన్నాడంటే, ఓ మై గాడ్, నీకు ఇంతకు ముందు 4 సర్జరీలు జరిగాయని. డాక్టర్ గారు, ఫస్ట్ టైం రిపోర్ట్ చూడగానే మీరు అసలు ఎలా చెప్పగలిగారండి నాకు 4 సర్జరీలు జరిగాయి అంటే? 4 కత్తెరలు కనిపిస్తున్నాయి అందులో అన్నారు. ఇంట్లో అంటే అక్క నీకేదో అన్యాయం జరగబోతుంది. అదే ఒక సాంగ్ చేసాను బావగారు. అవును కదా, జాబిలమ్మ చేసావు కదా అక్క. ఏదో చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో డామినేషన్ అంట అమ్మ బాబోయ్. ఇలా ఉన్నావు, తేనెపూసిన కట్టిలా ఉన్నావు, నీ మనసులో ఇంత ఆలోచనలు ఉన్నాయా? సుమక్కకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను. ఏదైనా జరిగితే నా వల్లే జరగాలి, నీ వల్ల కాదు. ఏంటో గోల గోల. ఓకే, నీకు 16 పాయింట్లు. అందరికి ఇష్టమైంది, నాకు చాలా ఇష్టమైంది. ఏంటి ఏంటి చెప్పు. అందరికి ఇష్టమైంది, నీకు చాలా చాలా ఇష్టం. ఇష్టమైంది కాదు. ఏంటది క్వశ్చన్? అర్థం కాల, క్లారిటీ కావాలి. క్లారిటీ. నాకు తెలిసిన అందరికి ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఏంటి చెప్పనా? నీ అందం అందరికి ఇష్టమైనది, మనకు కూడా ఇష్టమైనది. స్టార్ మహిళ. లేదు, మా ఆన్సర్ కరెక్టే. నువ్వు గెలవలేదు అంతే. చెప్పు 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 బాట. నీ తలలో పువ్వా? కాదు. మరి చెప్పమ్మా. చెప్పేనా? చెప్పి. ఓడిపోయినా? ఒప్పు. చెప్పు. ఒప్పుగా. ఓకే, మేము ఓడిపోలేదు, మేము గెలిచాం. గెలిచాం, ఓడిపోలేదు. నువ్వు చెప్పు. పాయింట్స్ 20 పాయింట్స్. ఓకే, నువ్వు గెలవలేదు చెప్పు. చెప్పే అమ్మా. ఏరిచినా ఎగిరిదంచినా. శిరీష అని పేరు. శిరీష అన్న పేరా? ఎక్కడి నుంచి వచ్చి? నీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది? ఏ హిస్టరీలో రాశారు? నా డైరీలో రాసుకున్నాను. ఇక్కడే ఉండు. 1, 2, 3, గో.
మీ దగ్గరకు వచ్చిందిగా మీకు 18 points. మీకు 20. విదేశీయులకు మిత్రుడు ఎవరు? స్వదేశీయులు కాదు. విదేశీయుడికి మిత్రుడు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. మరెవరు? నేనే. విద్య ఎందుకు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నాను కదా నేను. ఉండును, నువ్వు చెప్పు. విద్య లేకుండా విదేశాలకు వెళ్ళలేం కదా. ఓహో, విద్య లేకుండా మనం విదేశాలకి వెళ్ళలేం కాబట్టి విదేశీయులకి మిత్రులు విద్య అంట. సరే, ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్ ఏంటో చూద్దాం. చార్ వెళ్ళాం మన నెక్స్ట్ రౌండ్. తారా హుషార్, ఇందులో ముందుగా ఒక సాంగ్. ఈ పాట ఏ సినిమాలోది? చంద్రిక. దొంగ దొంగది కరెక్ట్. దొంగది ఇక్కడ ఉంది. దొంగడి మీరే, నువ్వే తీసుకో. ఆరు. ఇప్పుడు ఒక డైలాగ్. మీ పేరేంటి? పబ్లిక్ పోతరాజ్ అంటారు, పోలీసు వాడు చైన్ రాజు అంటారు సార్. చైన్ రాజు నువ్వు కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఒక క్వార్టర్ బ్రాండ్ తాగుతాను. వద్దులేండి సార్, ఈ టైం లో బాగోదు. అవును, బెయిల్ మీద ఉన్నానన్నావు, అసలు ఎలా పట్టుబడ్డావు? ఏం చెప్పమంటారు సార్, ఆ రోజు వ్యాలంటైన్స్ డే, నా వైఫ్ కి గిఫ్ట్ కొనిద్దాం అనే ఉద్దేశంతో ఓ పార్క్ దగ్గర కాపేసి నాకు బ్యాడర్ పెట్టింది సార్. డ్యూటీలో ఉన్నప్పుడు అర్జునుడికి పక్షి కథ మాత్రమే కనిపించినట్టు నాకు చైన్ మాత్రమే కనిపిస్తుంది. ఫిగర్ కనిపించదు. నువ్వు స్టోరీ చెప్తున్నావు, జరిగింది చెప్పట్లేదు. జరిగిన స్టోరీ చెప్తాను సార్. ఈవినింగ్ టైం, ఆ ఏరియా అంత అందరి మాషంగా ఉంది. నేను బైక్ మీద రెడీగా ఉన్నాను. దూరం నుంచి ఒక గురుసు నడుచుకుంటూ వస్తుంది. నా చేతిలో దురద మొదలై క్లచ్ నొక్కా, గేరు మార్చా, ఎక్సలరేట్ చేశా. అరుంధతి, నువ్వా? ఆదితో మాట్లాడుతున్న ఆ కమేడియన్ ఎవరు? మంజుల. అలీ గారు. కరెక్ట్ ఆన్సర్. మంజుల తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. సయ్యారే సయ్యారే, నా పయ్య సయ్యారే, హయ్యారే హయ్యారే,
శిరీష. ఈ పాట ఏ సినిమాలో? చంద్రిక. ద్రోణ. కరెక్ట్ ఆన్సర్. అబ్బా అది సంగతి, నువ్వు ద్రోణ సినిమాలో ప్రియమణికి ధీటుగా చేసావు కదా ఇప్పుడు, అది కరెక్ట్. ఆరు. అలా ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్ ఏంటో చూద్దాం. చాలు మేడం, మన నెక్స్ట్ రౌండ్ అదే ప్రశ్నకు వెళ్ళారు. నెల్లూరి నెరజానా, నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. టాప్సీ బైక్ రైడ్ చేస్తూ ఎంజాయ్ చేసిన ప్రభాస్ సినిమా ఏది? మిస్టర్ పర్ఫెక్ట్. కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. శిరీష 1, దరాని 1, మంజుల 1, చంద్రిక 2, త్రివేణి 1. చరిత్ర అనే పదానికి ఆంగ్ల రూపం హిస్టరీ. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే పదం నుంచి వచ్చింది, అయితే అది ఏ భాష నుంచి వచ్చింది? ఆప్షన్స్. ఏ గ్రీకు, బి లాటిన్. గ్రీక్. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. 3 పాయింట్లు. చంద్రిక 1, శిరీష 1, సుధారాణి 1. మన ప్రతిబింబం ఎక్కడ కనిపిస్తుంది? మబ్బులో కనిపిస్తుంది. మబ్బులో. మబ్బులోనా? ప్రతిబింబం అంటే మన రూపం మనకి కనిపించడం యథాప్రకారంగా, ఓకే, అంటే అద్దంలోనే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి నీళ్లలో కనిపిస్తుంది. అద్దం లేని రోజుల్లో అలాగే నీళ్లలో చూసుకునే వాళ్ళంట ఆడవాళ్ళు. ఎంత కష్టం వాళ్ళకి పాపం, వాళ్ళ మొహం చూసుకోవాలంటే ఏ చెరువు గట్టుకో వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత అద్దాలు వచ్చాయి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పర్సులో పెట్టుకునే అద్దాలు వచ్చాయి, ఇప్పుడు సెల్ఫోన్ లో చూసుకుంటున్నారు. సెల్ఫోన్ లోనే చూసుకుని. ఇనుమారు అంటే సాధారణ వాడుకలో ఎన్ని సార్లు? ఆప్షన్. ఏ 2 సార్లు, బి అనేక సార్లు. అనేక సార్లు. కాదు, ఇనుమారు అంటే 2 సార్లు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. నితిన్ చార్మి హీరో హీరోయిన్ గా వచ్చిన సినిమా ఏది? గుండెజారి గర్ల్. అంత అయింది. నితిన్ చార్మి. లేదండి, ఆప్షన్స్ మీరు చెప్పాక ఉండదు. శ్రీయాంజనేయం. రేడియో ప్రసారాలు వినడం ద్వారా ఎలాంటి అనుభవాలు పొందుతాం? ఆప్షన్స్. ఏ పరోక్ష అనుభవం, బి ప్రత్యక్ష అనుభవం. పరోక్ష అనుభవం. యా, బికాజ్ మనం ప్రత్యక్షంగా రేడియో జాకీని చూడము, పాటలు చూడము, అందుకని పరోక్ష అనుభవం పొందుతాం, వింటాం. తీసుకోండి. సౌందర్య 2, చంద్రిక 1. శిరీష, నేనుంటేనే ఇన్ని వగలిపోతే మేల్ యాంకర్ అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి అసలు? అమ్మో, సమంత మహేష్ బాబు చేసిన 2 సినిమా పేరేంటి? సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ మూవీ ఏమో దూకుడు. తీసుకోండి. సౌందర్య 3, చంద్రిక 3. సాంఘిక అధ్యయనాలలో అతి ప్రధానమైన అంశం ఏది?
ఏ చరిత్ర, బి భూగోళం? ఏ చరిత్ర. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రీవాణి 2, మంజుల 1. లష్కర్ పోరి చూడు, నాయిల బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీ తెరుపు చూడు, ఎర్రాకీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాకు దాడి ముక్కన చుట్టెట్టి చూడు. అల్లు అర్జున్ హ్యాపీ సినిమాలో ఏ హీరోయిన్ తో హ్యాపీగా ఉండాలనుకున్నాడు? జెనిలియా. తీసుకో. 6. సౌందర్యత్రి, శిరీషత్రి. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ఏ రాజుల కాలంలో విడుదల చేశారు? అయ్ బాబోయ్, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, ఇక్కడే ఉండమనుకుంటే. ఆప్షన్ ఏ కుషాణులు, బి గుప్తులు. గుప్తులే. అవునా? మీకు చెప్పారా వాళ్ళు? కుషాణులు. కుషాణులు. సాబే నన్ను మైకంలో ముంచే సాబే, ఓ ఏమ్మా వచ్చే సాబే నన్ను మైకంలో ముంచే సాబే, మంత్రమే తోవే సాబే మనసునే తూవే సాబే. 2 అంకెల్ని పక్క పక్కన చేస్తే 20కి 1 తక్కువ, వాడిని కూడితే 10 వస్తుంది, ఏమిటది? 19. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. చంద్రిక 3, సౌందర్య 1, శిరీష 2. భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టే కాలం ఎంత? భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ తిరగడానికి పట్టే కాలం ఎంత? ఆప్షన్ ఏ 6 నిమిషాలు, బి 4 నిమిషాలు. 6 నిమిషాలు కాదు, 4 నిమిషాలు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం.
అలాగే సౌందర్యతో పాటు శిరీష చంద్రిక కూడా బాగా చేశారు. చార్ మైళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం చూడండి. సౌందర్య సూర్య చూద్దాం. ఎస్ యా సూర్య అని 6 పాయింట్లు. తర్వాత చిత్రం సౌందర్య జగపతి బాబు చూద్దాం. మళ్ళీ ఇంకో మీసాల వీరుడు జగపతి బాబు గారు. Yes, right answer, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ఎంఎస్ నారాయణ. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం త్రివేణి శ్రీకాంత్. సరే చూద్దాం. ఐ ఆమ్ సారీ త్రివేణి, ఇది శ్రీకాంత్ కాదు. మీసాలు తిప్పేస్తున్న రవితేజ -6. నెక్స్ట్ చిత్రం త్రివేణి పవన్ కళ్యాణ్. ఓకే చూద్దాం. తీసుకోరు. నెక్స్ట్ చిత్రం త్రివేణి అల్లరి నరేష్. ఆహా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఏ మీసాల గోపాల రారారా.
ఆ చిత్రంలో రౌండ్ ముగిసింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు ఇప్పుడు వచ్చి చార్ మైళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 5626357 అనే నెంబర్ కి పంపించాలి. చార్ మైళ్ళు మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ మధ్య కాలంలో మా చార్ మైళ్ళలోని లాస్ట్ రౌండ్ లో ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. గేమ్ కోసమని, ఈ టైటిల్ విన్ చేయడం కోసమని జనాలు అరటిపండు తొక్కని కూడా వదిలిపెట్టకుండా తినేస్తున్నారు. దట్ ఈస్ ద గేమ్ స్పిరిట్. సో చూద్దాం ఈరోజు ఎంత మంది తొక్క తింటారా అని. తినండి, ఆడండి, ఒక బంతిని తీసుకోండి, ఏ రంగు అయినా పర్వాలేదు, ఇక్కడ పెట్టండి. ఈ వేలు మనకి చాలా ముఖ్యమైన వేలు, మీకు తెలుసో లేదో, ఈ వేలుతోనే మనం మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నాం. ఎస్, ఎవరినైనా చూపించడానికి ఈ వేలే కావాలి, సెల్ ఫోన్ లో నొక్కడానికి ఈ వేలే కావాలి, ఐపాడ్ లో నొక్కడానికైనా ఈ వేలే కావాలి, పళ్ళు తోముకోవడానికైనా ఈ వేలే కావాలి. సో ఈ వేలు, ఈ వేలుతో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఈ వేలు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇలా అలా వెళ్ళకూడదు, ఒకటే వేలు వాడాలి, మిగిలిన వేలు మీకు లేవు అనుకోండి. ఓకే, ఇది ఆట, రెడీ, 1 2 3 గో. అండ్ మీకు వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. అంతే, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. శిరీషకి చుక్క ఎదురైంది, మరి నీకేం ఎదురవుతుందో చూద్దాం. 1 2 3 గో. What?
ఆరు ఏడు ఇదిగో 42. అండ్ రోటీ మేకర్ ఏడు. మీకు కూడా 42 అండి. అండ్ హాట్ బాక్స్ సెట్ ఆల్ ది బెస్ట్ 1 2 3 గో. ఐదు ఆరు 36 హండీ సెట్. అయినా నువ్వే లీడ్ లో ఉన్నావు. ఈ టార్గెట్ 7 6. ఓకేనా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఈ గేమ్ లో నీకు అందరికన్నా ఎక్కువ పాయింట్లు వచ్చాయి, అలాగే టోటల్ గా గేమ్ షోలో కూడా. డిన్నర్ సెట్ ఈ రోజు మన స్టార్ మహిళ త్రివేణి. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలను ఆసే. పెళ్ళి ఉదయం
మెరుపులు మెరిసే